నిన్న బెయిల్పై తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్, వడ్డీతో సహా చెల్లిస్తాను, తనను అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టారు, నా కుటుంబానికి దూరం చేశారంటూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో శపథం కూడా చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. దాదాపు 5 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఘన స్వాగతం. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికాయి. కేటీఆర్, సంతోష్, హరీష్ రావు ఇలాంటి వాళ్ళంతా కవిత వెంట శంషాబాద్ నుంచి ఆమె నివాసానికి ఇప్పుడు బయలుదేరారు. కాసేపట్లో ఆమె నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. అయితే కవితను జైలుకు పంపడానికి రాజకీయ కారణాలు చూపారు. కవిత బెయిల్ రావడానికి కూడా ఇప్పుడు రాజకీయ కారణాలు అంటున్నాయి రాజకీయ పార్టీలన్నీ. దీనికి సంబంధించి మాట్లాడదాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, నిన్న బెయిల్పై కవిత బయటకు వచ్చింది, వచ్చిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఒక శపథం, కవిత శపథంలా చేసింది, తాను మొండిని జగమొండిగా మార్చారు, జైలుకు పంపి అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టారు, వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ ఆమె కామెంట్ చేసింది. ఈ కామెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆమె ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసిందని అనుకోవాలి? పంపడానికి రెండే రెండు పాసిబిలిటీస్. ఒకటి, చట్టం తన పని తాను చేసుకుని పోవాలి. కానీ వడ్డీతో సహా చెల్లిస్తామంటే వడ్డీతో సహా సిబిఐకి ఈడీకి చెల్లించేది ఉండదు కదా. అంటే కవిత స్టేట్మెంట్ ద్వారా అర్థమైంది, తన అరెస్టుకు తాను జైలుకు పోవటానికి ఏదో ఒక రాజకీయ పార్టీ కారణమని క్లియర్గా చెప్తోంది. ఏ రాజకీయ పార్టీ కారణమవుతుంది? ఆ పైన కేసు పెట్టింది, జైలుకు పంపింది సిబిఐ, ఈడీ. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావు. ఈ కేసు 2022 పెట్టారు. 2022 బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలోకి సిబిఐడి రాదు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత పైన కేసు పెట్టడానికి సహకరించదు. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్రంలో అధికారం ఉన్న వారితో సంబంధం లేదు. ఇక మిగిలింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ వీరి వాళ్ళే అవకాశమే లేదు కదా. సో ఎవరు మరి? అంటే క్లియర్ గా ఆమె బీజేపీని ఉద్దేశించి చెప్తోందని క్లియర్ గా అర్థం అవుతోంది. అంటే వడ్డీతో సహా చెల్లిస్తారు అని ఎవరిని ఉద్దేశించిందంటే బీజేపీని ఉద్దేశించింది. మరి ఆ మాట బీజేపీ మై పోరాటం చాలా ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటమే ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఇది మరి బీఆర్ఎస్ బీజేపీ పట్ల వ్యవహరించే తీరును నిర్దేశిస్తుందా అనేది మనం గమనించాలి. అంటే మీరు అంటున్న ప్రకారం బీజేపీని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసిందని మనం అనుకుంటే ఒక నిమిషానికి, అసలు ఆమె బెయిల్ ఇప్పించిందే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహనలో భాగంగానే ఈ బెయిల్ వచ్చిందని స్వయంగా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసింది బీజేపీ కోసం బీఆర్ఎస్, డిపాజిట్లు కోల్పోయింది 15 చోట్ల బీజేపీ కోసమే, అందుకే ప్రతిఫలంగా ఇప్పుడు బెయిల్ వచ్చింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న వాదన. అంటే ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, కవితకు బెయిల్ రావాలన్నా జైలు రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండే అవకాశం లేదు కదా. కరెక్ట్. సో బెయిల్ అయినా జైలు అయినా ఏదో లీగల్ ప్రాసెస్ వల్ల జరగాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం వల్ల జరగాలి. అది కాకపోతే రాజకీయంగా జరిగిందంటే ఆ రోజు జైలుకు పంపడానికైనా ఈరోజు బెయిల్ రావడానికైనా బీజేపీకే తప్ప కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏమి ఉండదు కదా. సో అందుకే బీజేపీ నాయకులు ఏంటంటే అభిషేక్ సింఘ్వీ లింకులు కలిపి కాంగ్రెస్ బెయిల్ ఇప్పించింది అని అంటున్నారు. బెయిల్ ఎలా వస్తుంది? ఈడీ సిబిఐ గట్టిగా వాదించకపోతే బెయిల్ వస్తుంది, లేదా చట్టం ప్రకారం సుప్రీంకోర్టు చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు కవిత మాటలను బట్టి చూస్తే చట్టం తన పని తాను చేసుకోవడం వల్ల తనకు బెయిల్ వచ్చింది అని అనడం లేదు. ఆమె తాను జైలుకు పంపడానికి, జైల్లో ఉంచడానికి సకల రాజకీయ ప్రయత్నాలు జరిగాయని ఆమె చెప్తోంది. అందువల్ల ఖచ్చితంగా మరి ఇప్పుడు రేపు బీఆర్ఎస్ మోడీ ప్రభుత్వం పట్ల, బీజేపీ పట్ల వ్యవహరించే తీరును బట్టి కవితను జైలుకు పంపింది ఎవరు, బెయిల్కి ఇప్పించింది ఎవరు అనేది అర్థమవుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం కళ్యాణ్, ఏంటంటే ఈ కవిత రెస్పాండ్ అయిన తీరు చూసిన కవిత హైదరాబాద్కు వచ్చినప్పుడు ఢిల్లీలో ఆమెకు ఉన్న గ్రాండ్ రిసెప్షన్ చూసిన ఇది లో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న యాక్టివిటీ లాగా చూడడం లేదు. క్లియర్గా కవిత రీలాంచ్కు, బీఆర్ఎస్ రీలాంచ్కు కవిత బెయిల్ అనే అంశాన్ని ఉపయోగించుకున్న తానికి కనబడుతున్నది. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో
నాగేశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే లిక్కర్ కేసు అనేది ఒక మహిళ జైలుకు వెళ్ళింది. ఈ లిక్కర్ కేసు వల్ల కవిత కొంత ఆమె కొంత ఆత్మస్థైర్యం కొంత దెబ్బతింటుంది. లిక్కర్ కేసు నుంచి బెయిల్ వచ్చి బయటకు ఎట్లయినా బెయిల్ ఏదో ఒక రోజు వస్తుంది. బయటకు వచ్చినా కూడా ఆమె కొంత లో ప్రొఫైల్లో ఉంటుంది, రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఇలాంటి కొంత అభిప్రాయాలు కొంత వ్యక్తమయ్యాయి. అంటే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలతో అవన్నీ పటాపంచలైనట్టేనా? ఆమె ఎందుకు అలా ఉంటారు? ఎవరు కూడా ఉండరు కదా. ఇప్పుడు రాజకీయ నాయక రాజకీయాలు ఉన్న వాళ్ళు అలా ఉంటే రాజకీయంగా ఫినిష్ అయిపోతారు. కవిత ముందు ఇంకో అవకాశం కూడా లేదు. ఆమె ఇలాగే ఉండాలి, ఆమె పాలిటిక్స్ లో ఉండాలి అంటే, లేకపోతే భయపడ్డారను రకరకాల విమర్శలు వస్తాయి కదా. సో ఖచ్చితంగా ఏ పొలిటీషియన్ అయినా అలాగే రియాక్ట్ అవుతారు. మీరు బెయిల్ మీద వచ్చిన సంజయ్ సింగ్ అయినా అలాగే రియాక్ట్ అయ్యారు, మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయినా అలాగే రియాక్ట్ అయ్యారు కదా. అందువల్ల లేదంటే ఇది అవినీతి కేసు అని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఆమె ఏ అంటే ఈ కేసు నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ లో ఆమె పాత్ర ఏ రకంగా ఉంటుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఏ పాత్ర పోషిస్తారు అన్నది సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఎందుకంటే కవిత అరెస్ట్ పెద్ద సానుభూతిని అయితే బీఆర్ఎస్ కు తీసుకురాలి. సానుభూతి తీసుకొచ్చుంటే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫలితాలు రావు. సో పొలిటికల్ గా సింపతి అయితే జనరేట్ కాలేదు, కానీ కవితకు బెయిల్ రావడం ఆసక్తిని మాత్రం జనరేట్ చేసింది. ఎందుకంటే మామూలుగా లేనప్పుడు మన మీడియాలో, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న అటెన్షన్ చూస్తే అర్థమవుతుంది, కవిత బెయిల్ పట్ల సమాజంలో ఆసక్తి మాత్రం చాలా ఉంది. ఆసక్తి వేరు, సానుభూతి వేరు, ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. అందువల్ల కవిత రీలాంచ్ కు ఈ ఎపిసోడ్ ను ఉపయోగించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కవిత ఒక అసర్టివ్ పొలిటీషియన్. ఆమె స్వభావం మనకు ఎవరికైనా చూసినా ఆమె అంత ఈజీగా గివప్ చేసే లీడర్ కాదు. ఎందుకంటే ఆమె చెప్పింది నేను మొండి, నన్ను జగమండిగా చేశారు అని. సో బట్ డెఫినెట్ గా మీరు అన్నట్లు ఈ ఇష్యూ ఆమెకు సానుభూతి లేకపోవచ్చు, కానీ రాజకీయ పార్టీ అయిన రాజకీయ నాయకత్వం ఏం చేస్తుంది, దీన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు లాగానే చూస్తారు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ కేసుతో ఏమైనా లింక్ ఉంటే బీజేపీకి లింక్ ఉండాలి. రాష్ట్రంలోమో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ అధికారంలో లేదు. సో అందువల్ల బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉంటే ఆమె మూల్యం చెల్లించరు, వడ్డీతో సహా అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది. ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పైన పోరాడమా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై పోరాడమా, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పైన ఏ రకంగా పోరాడతారు, ఇవన్నీ క్వశ్చన్స్ కానీ మిగిలిపోయాయి. అంటే నాగేశ్వర్ గారు, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంటే కవిత జైలుకు వెళ్ళడానికి కానీ బెయిల్పై బయటకు రావడానికి కానీ బీజేపీయే కీ రోల్ పోషించింది. ఆమె జైలుకు పంపడం అప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు. ఇప్పుడు బెయిల్పై బయటకు తేవడం ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి వెళ్ళడానికి కావచ్చు అనే ఒక అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇప్పుడు మన నేను ఏకీభవించడు ఏకీభవించకపోవడం ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దీన్ని ప్రజెంట్ చేస్తుంది అన్నది ఒక కీలకం, ఇతర పొలిటికల్ ప్లేయర్స్ ఏ రకంగా ప్రజెంట్ చేస్తారన్నది కీలకం. మొదటి పాయింట్ ఏమైనా బెయిల్కు వెళ్ళడం అంటే దేశంలో రాజకీయ నాయకులు బెయిల్కి ఎలా వెళ్తున్నారనేది స్టడీ చేస్తే చాలా క్లియర్గా బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు బెయిల్కి పోవడం లేదు, వ్యతిరేకంగా ఉన్నవారు బెయిల్కి పోతున్నారు. ఇది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకేమి మనకు హేమంత్ బిశ్వాస్ శర్మ జైలుకు పోలే, శుభేందు అధికారి జైలుకు పోలే, జేడీఎస్ నేతలు జైలుకు పోలే, మీకు బీజేపీతో కలుస్తున్న ఏ నాయకుడు జైలుకు పోలే. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు కదా, మనీష్ సిసోడియా ఏమో 15 ఏళ్లు జైలుగా ఉన్నాడు. ఇంతకన్నా సీరియస్ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా బెయిల్, ముఖ్యమంత్రిగా లేనప్పుడు బెయిల్ పైన బయట ఉన్నాడు కదా హాయిగా. సో అందువల్ల ఎలా ఉంటాడు ఇవన్నీ మన అందరికీ తెలుసు కదా. ఈ ఈడీ సిబిఐలో ఉన్న పొలిటికల్ కేసులన్నీ 95% అపోజిషన్ లీడర్స్ పైన. అందువల్లనే కవిత జైలుకు పోవడము పోకపోవడం అనేది పాలిటిక్స్ తో డీలింగ్ చేసి చూడలేని పరిస్థితిని రాజకీయం తీసుకొచ్చింది. ఇక బెయిల్ అంటావా, వాస్తవంగా మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చాక కవిత బెయిల్ అనేది జస్ట్ ఫార్మాలిటీగా మారిపోయింది, అది ఇవాళ రేపా అని. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి అయితే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కుమ్ముక్కే అవకాశమే లేదు. ఇంకా ఢిల్లీలో వాళ్ళిద్దరే కదా ప్రధాన ప్రత్యర్థులు.
సో మనీష్ సిసోడియాకు లా ప్రాసెస్ లో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చాక కవితకు బెయిల్ రావడం కూడా సులభమైంది, ఎందుకంటే గ్రౌండ్స్ ఒకటే, కేసు ఒకటే, గ్రౌండ్ ఒకటే. నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే జ్యుడిషియల్ కస్టడీలో అండర్ ట్రయల్ కస్టడీగా ఉన్న సమయం తక్కువ. ఆయన 17 నెలలు 18 నెలలు ఉంటే ఈమె 5 నెలలే ఉంది ఇక్కడికి. బట్ ఆయన గ్రౌండ్ మాత్రం సేమ్. నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ చూసినా మీరు, గ్రౌండ్ ఏంటి, అండర్ ట్రయల్ కస్టడీ షుడ్ నాట్ బి ద పనిష్మెంట్. అవును, ఇది మీకు మనీష్ సిసోడియా కేసులో అదే, కవిత కేసులో అదే. తర్వాత కవిత కేసులో అదనంగా ఉన్నది సెక్షన్ 45(1) ప్రొవిజో ఆఫ్ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఉమెన్ కు స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాలి. అవును, సో అందువల్ల లా ప్రాసెస్ లో కవితకు బెయిల్ రావడానికి అవకాశం క్లియర్ గా కనబడుతోంది. అయితే ఆ బెయిల్ రాకుండా ఉండేలా ఒకవేళ బీజేపీ తలుచుకుంటే కవిత లోపలే ఉండేదా అనే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ వేయవచ్చు. బట్ ఏదైనా ప్రజల పర్సెప్షన్ అయితే డెఫినెట్ గా జైలైనా బెయిలైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చలవలేకుంటే రాదు అన్న ఒక పబ్లిక్ పర్సెప్షన్ అయితే ఉండే అవకాశం ఉంది. నాగేశ్వర గారు, ఓవరాల్గా ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ఆమె బెయిల్పై బయటకు రావడం, అటు ఢిల్లీలో కూడా నానా హంగామా, బీఆర్ఎస్ చాలా సంబరాలు చేసింది, ఇప్పుడు శంషాబాద్లో సంబరాలు చేశారు, చేసి ఆమెను ఇంటికి తీసుకొస్తున్నారు, కాసేపట్లో ఇంటి దగ్గర కూడా ఆమె మీడియాతో మాట్లాడబోతున్నారనే ఒక సమాచారం వస్తుంది. ఏం మాట్లాడతారు, ఏది పక్కన పెడితే, బీఆర్ఎస్ ట్రైన్లు అయితే కొంచెం జోష్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తలుగుతూ వచ్చింది బీఆర్ఎస్కి, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది, ఒక్క సీటు కూడా దక్కలేదు. అంతకుముందు కవిత జైలుకు వెళ్ళారు, ఆ తర్వాత మీకు తెలిసి తెలంగాణలో రకరకాల కాళేశ్వరం నుంచి మొదలు పెడితే విద్యుత్ స్కామ్లు, విద్యుత్ కమిషన్లు, ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిన బీఆర్ఎస్కి ఇది ఒక బూస్టప్గా ఏమైనా మారే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? అంటే ఖచ్చితంగా ఇది ఒక మొరాల్ బూస్టర్. ఇప్పుడు అది వాస్తవంగా బెయిల్, ఇది మెరిట్స్ ఆఫ్ ద కేసుతో సంబంధమే లేదు. కవితనేమి నిర్దోషిగా సుప్రీంకోర్టు ఏం ప్రకటించలేదు, లేదు ఈ కేసు బోగస్ కేసు అని సుప్రీంకోర్టు ఏం అనలేదు. అయితే బెయిల్ రావడము అంటే ఏంటి అనేది ప్రజలకు అంత లీగల్ పరిజ్ఞానం ఉండదు గనక, బెయిల్ రావడం అనేది ఒక రకంగా కవిత నిర్దోషి అని ప్రకటించినట్లుగా ఈ కేసు ఫ్యాబ్రికేటెడ్, డూబియస్, ఇది బోగస్ కేసు, రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ప్రజల్లో ఒక భావన కలిగించడానికి బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది. వాస్తవంగా బెయిల్కు, కేసుకు, మెరిట్స్కు సంబంధం లేకపోయినా కూడా అందువల్ల ఖచ్చితంగా ఇది ఒక మొరాల్ బూస్టర్గా బీఆర్ఎస్కు లాభపడుతుంది. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు గమనిస్తే 35% 35% ఓట్లు వచ్చిన బీజేపీ కన్నా వివిధ ప్రజా సమస్యలపైన 17% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నది. అది మీరు రుణమాఫీ తీసుకోండి, ఇతర ఇష్యూ తీసుకోండి. వాస్తవంగా బీజేపీకి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. కానీ కారణాలు ఏదైనా బీజేపీ వాళ్ళ అంతర్గత గందరగోళంలో ఉండడం వల్ల అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ దెబ్బతిన్నా, సీట్లు ఓట్లు గణనీయంగా పడిపోయినా అపోజిషన్గా చాలా గట్టి పాత్ర పోషిస్తున్నారు. అందుకే మీకు 20 ఎమ్మెల్యేలకు కూడా 10 మంది మాత్రమే వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఆగిపోయారు. అందువల్ల ఇప్పుడు ఆ యాక్టివ్ అపోజిషన్ స్పేస్ను బీఆర్ఎస్ ఏ రకంగా ఉపయోగించుకుంటుందో దానికి కవిత విడుదలకు కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకుంటుంది. అంటే నాగేశ్వర గారు, మనం ఒకసారి ఈ కేసు గురించి మొదటి నుంచి మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గా కవితను ఇందులో ఇరికిచ్చారు అనే ఒక చర్చ ఉంది. నిన్న అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడుతూ టార్గెట్ ఆడ కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇక్కడ కవితను బలిపశువుని చేసిందనే వర్డు కూడా వాడారు. అంటే దాన్ని నేను సమర్థించడమా వ్యతిరేకించడమా కాదు, కానీ నిజంగా కేజ్రీవాల్ టార్గెటెడ్గా ఈ కేసు జరిగిందా, లేకుంటే బీఆర్ఎస్ కూడా బీజేపీకి టార్గెట్గా మారిందా అనేది? అంటే కేసే తెలంగాణ సంబంధించిన కేసు కాదు కదా. నిజంగానే బీఆర్ఎస్నే టార్గెట్ చేయాలంటే తెలంగాణలో కేసులు ఏమన్నా తక్కువంటాయా, దొరికాయా బీఆర్ఎస్కు? ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఎన్నిట్లో కేసులు పెట్టారు? సో మీకు ఏ ప్రతిపక్ష పార్టీని వదిలారు? కేరళలో సిపిఎం, తమిళనాడులో డిఎంకే, కర్ణాటకలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇలా ప్రతి పార్టీని ఎవరిని వదలలేదు కదా. సో మరి ఇక్కడ మాత్రమే కేంద్ర రోజు వచ్చి మోడీ నుంచి సంజయ్ వరకు ఓ అవినీతి ఘోరంగా జరిగింది, అవినీతి
గోదావరి నదిలాగా ప్రవహించింది అని చెప్పారు తప్ప ఒక్క కేసైనా సిబిఐ కానీ ఈడీ కానీ కేసీఆర్ మీద పెట్టిందా, ఈ కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పైన పెట్టిందా, ఈ కేసీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది అని రోజు బీజేపీ నాయకులు చెప్తారు. కానీ సిబిఐ కేసు పెట్టలే, ఈడీ కేసు పెట్టలే కేసీఆర్ పైన. సో ఈ కేసు దేనికి సంబంధించింది? ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించింది. సో ఢిల్లీ లిక్కర్ పాలసీ అంటే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో కవిత పైన కేసు వచ్చింది చాలా క్లియర్గా. అందువల్ల బీఆర్ఎస్ పైన కేసు పెడితే కేసీఆర్ పైన పెట్టాలి కదా, కవిత మీద ఎందుకు పెడతారు? టార్గెట్ పెడితే కేసీఆర్ కేటీఆర్ టార్గెట్ చేస్తే ఇంకెక్కువ ప్రయోజనంగా ఉంటుంది కదా. సో అందువల్ల ప్రాంతీయ పార్టీ నాయకుల పైన, అది కూడా కాంగ్రెస్తో పోరాడే ప్రాంతీయ పార్టీ నాయకుల పైన బీజేపీ ఎప్పుడు కూడా మెతక వైఖరి ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు పెట్టారని చెప్పండి, ఎన్డీఏలో ఉన్నా కూడా, టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కూడా 2014 నుంచి 2018 పైన జగన్మోహన్ రెడ్డి పైన అదనంగా మోడీ ప్రభుత్వం పెట్టే కేసు ఏంటి, కదిలిన కేసు ఏంటి నాకు చెప్పండి? ఈ 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు కదిలింది? కదిలే అవకాశం లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఒత్తిడి ఉన్నా కూడా కదలే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీ, మీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ పైన బీజేపీ ఎందుకు కేసులు పెడుతుంది? దేశంలో నాకు చూపెట్టండి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ పైన బీజేపీ కేసులు పెట్టిందో చెప్పండి నాకు. పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే ఆ ప్రాంతీయ పార్టీలు తమకు ఉపయోగపడతాయి కదా అని కదా. సో అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం పైన ఇన్ని అవినీతి ఆరోపణలు చేసి కాళేశ్వరంకో ఏటీఎం కరది అని మోడీ వచ్చి క్యాంపెయిన్ చేశాడు, మరి ఎందుకు కేసు పెట్టలేదు? అందువల్ల ఈ కవితను టార్గెట్గా, ఆ బీఆర్ఎస్ టార్గెట్గా వచ్చిన కేసు కాదు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గా వచ్చిన కేసే. ప్రాసెస్లో కవితపై కూడా కేసు వచ్చింది. అంటే నాగేశ్వర గారు, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి, త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి జనవరిలో, అలా ఈలోపు కేజ్రీవాల్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, ఇంకా కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశం, అంటే సీక్వెన్స్ను బట్టి బెయిల్ వచ్చే అవకాశం మీకు కనిపిస్తుందా? అంటే ఇప్పుడు కేసు మీకు మనీష్ సిసోడియా ఆర్డరు అలాగే కవిత కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ చూస్తే చాలా క్లియర్గా కేజ్రీవాల్ కూడా రావాలి బెయిల్. ఎందుకంటే ఏంటి, ఏ బేస్ మీద బెయిల్ ఇస్తున్నారు? అండర్ ట్రయల్ కస్టడీ కెనాట్ బి పనిష్మెంట్, అలాగే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, చార్జ్షీట్ దాఖలైంది, అదనంగా కొత్తగా వీళ్ళని కస్టడీ ఉంచడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఈ కేసు విచారణ త్వరలో పూర్తి కాదు, సుమారు 500 విట్నెస్లను విచారించాలి, 50,000 లక్ష పేజీల డాక్యుమెంటేషన్ స్టడీ చేయాలి, మరి ఇంత త్వరగా కేసు పూర్తి అయ్యే అవకాశమే లేనప్పుడు ఏం చేయాలి? మరి అండర్ ట్రయల్ కస్టడీ కెనాట్ బి పనిష్మెంట్ అని కవిత కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకో మాటలో రైట్ టు స్పీడీ జస్టిస్ అని మనీష్ సిసోడియా కేసులో చెప్పింది. రెండింటి మీనింగ్ ఒక్కటే. ఈ రెండింటి మీనింగ్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది వర్తించాల్సిందే కదా, ఇంకో మార్గమే లేదు కదా. సో ఇంకా అరవింద్ కేజ్రీవాల్ కవిత కన్నా మీద ఉన్న ఆరోపణల కన్నా, మనీష్ సిసోడియా మీద ఉన్న ఆరోపణల కన్నా భిన్నమైన ఆరోపణలు ఏమున్నాయి కేజ్రీవాల్ పైన? సో కేజ్రీవాల్ పైన ఏమైనా, కేజ్రీవాల్ కూడా ఏమైనా మనీ ట్రయల్ దొరికిందా, కేజ్రీవాల్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఏదైనా బయటపడిందా? సో అందువల్ల ఖచ్చితంగా కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాల ప్రకారం కేసు ఒకటే, ప్రాతిపదిక ఒకటే అయినప్పుడు బెయిల్ ఎలా రాదు? ఎందుకంటే ప్రిన్సిపల్ ఏంటి బెయిల్కు? పిఎంఎల్ఏ కేసుల్లోనైనా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది అంటే బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సో ఏంటి బెయిల్? ఒకటి ఫ్లైట్ రిస్క్ ఉండకూడదు, దేశం విడిచి పారిపోయి చట్టాన్ని దొరకకుండా పోకూడదు, రెండు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, మూడు సాక్ష్యాధారాలు తారుమారు చేయకూడదు, నాలుగవది మళ్ళీ ఆ నేరం రిపీట్ చేయకూడదు. ఈ నాలుగు కవితకైనా వర్తించినప్పుడు, మనీష్ సిసోడియా వర్తించినప్పుడు కేజ్రీవాల్కు వర్తించవా? నిన్న కవిత కేసులో కూడా ఈ వాదన వచ్చింది. సో అడిషనల్ సాలిసిటర్ జనరల్ కవిత ఫోన్ ఫార్మాట్ చేసింది అంటే సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది, ఫోన్ మేము కూడా ఫార్మాట్ చేసుకుంటాము. అవును, ఫోన్ ఫార్మాట్ చేయడం అనేది నేరానికి స్ట్రాంగ్ గ్రౌండ్ ఎలా అవుతుంది అని అడిగారు. ముక్కుల రోజుకి కవిత తరఫున లాయర్ ఏమో సర్వెంట్కి ఇచ్చేసింది ఫోన్ గనక దాన్ని ఫార్మాట్ చేసుకున్నారు అని అన్నారు. ఫార్మాట్ చేసి ఇచ్చారు అంటే అడిషనల్ సాలిసిటర్ ఐఫోన్ అన్నాడు, అంటే ఐఫోన్ కూడా సర్వెంట్లకు ఇస్తారా అని. ఏస్ సోబాట్ ఐఫోన్ అని ముక్కుల రోజుకి అన్నాడు. సో అందువల్ల సో ఫోన్ ఫార్మాట్ చేయడం అనేది ఆధారంగా బెయిల్ నిరాకరించలేము,
ఫోన్ ఫార్మాట్ చేయడం అనేది ఒక బలమైన ఎవిడెన్స్ కాదు అని సుప్రీంకోర్టు నిన్న కూడా చెప్పింది. రెండు మూడు ఫోన్లు ఉండడం కూడా కారణం కాదు అని చెప్పి నాకు కూడా రెండు ఫోన్లు ఉన్నాయన్నాడు జడ్జి. అవును, అయితే నాగేశ్వర గారు ఇక్కడ కవితకి ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది, ఇంకా క్లీన్ చిట్ రాలేదు, కేసు కొట్టివేయలేదు. అయితే నిన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కొన్ని, అంటే బెయిల్ రావడం అనేది సాధారణ ప్రాసెస్ అయినప్పటికీ ఆ కామెంట్లో ఈడీ విచారణ అన్ఫేర్గా ఉందని, లేదంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎలా సాక్షి అవుతాడు, అదే కేసులో అదే రకమైన అభియోగాలు ఉన్న కవిత ఎలా నిందితురాలవుతుంది, అంటే పిక్ అండ్ చూస్ ఫార్మెట్లో ఉన్నారా మీరు అంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవి కొంత మోరల్గా బీఆర్ఎస్ పార్టీకి కానీ కవితకు కానీ ఏమైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా, జనానికి చెప్పుకోవడానికి కానీ జనంలో ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి కానీ ఇవి యూజ్ అవుతాయా? అంటే అది ఆ అబ్జర్వేషన్స్ వాస్తవంగా ఆర్డర్లో రికార్డ్ చేసినట్టు లేరు, సబ్జెక్ట్ చేయలేదు. మేము ఆర్డర్లో మీరు ఇలాగే బెయిల్ అపోజ్ చేస్తే ఆర్డర్లో చేరుస్తాము అని జడ్జి హెచ్చరించాడు. అవును, చేయలేదు. అపోజ్ చేస్తే ఆర్డర్లో కూడా మేము రికార్డ్ చేస్తామని ఆర్డర్లో మెన్షన్ చేయలేదు. అంటే టెక్నికాలిటీ, ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్డర్. కోర్టు విచారణ సందర్భంగా చాలా అబ్జర్వేషన్స్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు జడ్జి, నాకు కూడా ఐఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, అంటే రెండు ఫోన్లు ఉండకూడదా? అంటే ఇదంతా జడ్జిమెంట్ కిందకి రాదు కదా. సో అందువల్ల ఇట్స్ అ ప్రాసెస్ లో చేసిన వ్యాఖ్యలు. అయితే మీరు అన్నట్లు జనానికి ఇవన్నీ తెలియదు కనుక మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పొలిటికల్ క్యాంపెయినింగ్ ద్వారా. ఇంకో చూడండి, సుప్రీంకోర్టు ఈ మాట అన్నది సహనిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా ఎవరిని ఒకరిపైన ఎలా కేసు పెడతావు, ఇంకా వేరే ఎవిడెన్స్ ఉండాలి కదా అని సుప్రీంకోర్టు అడిగిన మాట నిజం. మీకు అరుణ్ పిల్లయ్య విషయంలో, రాఘవ మాగంటి విషయంలో, మాగుంట విషయంలో స్పందిస్తూ మీరు ఇష్టం వచ్చినట్టుగా అప్రూవర్లను, నిందితులను అప్రూవర్లుగా ఎలా మార్చుకుంటారు అది సుప్రీంకోర్టు అన్నది కవిత కేసు అనే కాదు. జనరల్గా ఒక ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఒక నిందితుడు విట్నెస్గా మారడం, అప్రూవర్ అంటే ఎవరు, ప్రభుత్వ తరఫున ఈడీ లేదా సిబిఐ తరఫున విట్నెస్ గా మారడం. సో నిన్నటిదాకా నిందితుడు వెంటనే అఫీషియల్ విట్నెస్ గా ఎట్లా మారుతాడు, నిందితుడు సాక్షి ఎట్లా అవుతాడు, నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలము ప్రాతిపదిక ఎలా అవుతుంది అని ఒక లీగల్ పాయింట్ను సుప్రీంకోర్టు టచ్ చేసింది. అది కవిత కేసు కనే సంబంధించిన అంశం కాదు, ఇట్ హాస్ ఇంప్లికేషన్ ఫర్ ద ఫ్యూచర్ కేసెస్ ఆల్సో. లీగల్ ప్రాసెస్ లో ఉన్న ఒక పెద్ద లూప్ హోల్ ఏంటంటే, ఒక నిందితుడు గనక అప్రూవర్ గా మారిపోయి కేసు విచారణకు సహకరిస్తే అతని పైన తక్కువ పనిష్మెంట్తో బయటపడతాడు. అక్కడి వరకు ఓకే, కానీ అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మీరు ఎలా ఇంకో నిందితుడు, సహ నిందితుని, కో అక్యూజ్ను నేరస్తునిగా పరిగణిస్తారు? ఈ డైమెన్షన్ సుప్రీంకోర్టు రేజ్ చేసింది. అది ఏ రకంగా, అది మీరు ఇతర ఎవిడెన్స్ ఉండాలి, ఇలా సహ నిందితుని పైన ఒక అప్రూవర్గా మన నిందితుడు చేసిన స్టేట్మెంట్ కేవలం మీ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్ చేయాలి తప్ప అదే ప్రాతిపదిక ఎలా అవుతుంది అన్న ఒక మౌలిక ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది. నాగేశ్వర గారు ఇక్కడ మొదటి నుంచి కూడా కవిత కేసు విషయంలో రకరకాలది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అంటే కవితను అసెంబ్లీ ఎన్నికల ముందు కేసు అయింది, జైలుకు పంపలేదు, అంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి జైలుకు పంపలేదు అన్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు జైలుకు పంపారు, పంపినప్పుడు కూడా ఆ సానుభూతి కోసం, దాన్ని వాడుకోవడం కోసం కావాలని జైలుకు పంపారన్నారు. తర్వాత బెయిల్ వస్తుంది, విలీనం అవుతుంది బీఆర్ఎస్ బీజేపీలో, ఒప్పందం కుదిరింది, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది, పార్టీనే మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది బెయిల్ కోసం అనే విమర్శలు చేశారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అల్టిమేట్గా కవితకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు, మూడు పార్టీలు ఎవరి వాదన వాళ్ళు ఇప్పుడు వినిపించుకుంటాయి, అంటే ఏ వాదనని ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు ఇందులో? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయి అన్నది బీజేపీ వాదన. దానికి బీజేపీ వాడు పదే పదే చెప్పేది అభిషేక్ సింఘ్వి, కానీ నిన్న బెయిల్కి ఆర్డర్ చేసింది అభిషేక్ సింఘ్వి కాదు, ముకుల్ రోహిత్కి. ముకుల్ రోహిత్కి, అవును, నాకు గుర్తున్న సబ్జెక్ట్ కరెక్షన్. ముకుల్ రోహిత్కి నిన్న బెయిల్ ఇచ్చిన అడ్వకేట్ ముకుల్ రోహిత్కి, అభిషేక్ సింఘ్వి నిన్న వాదించలేదు, అందులో అనుమానం లేదు. అవును, మరి ముగ్గురు రోజుకి కాంగ్రెస్ మరి బీజేపీ అనుకూలంగానే చాలా కేసులు వాదించారు, స్థితి ఇచ్చిందండి. అంటే మరి బీజేపీ లాయర్ వల్లనే బెయిల్ వచ్చిందని చెప్పగలమా? అవును, అయినా అభిషేక్ సింఘ్వి రాజ్యసభ గెలవడానికి బీఆర్ఎస్ మద్దతు అవసరమా?
కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా బీఆర్ఎస్ మద్దతు అవసరమే లేదు కదా. అయితే బీజేపీ ఏంటంటే తమ పాత్ర లేదు ఈ బెయిల్లో అని చెప్పడానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అని చెప్పడమే కాకుండా ఈ అభిషేక్ సింఘ్వీని పట్టుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళకి నిజంగా బలమైన ఆర్గ్యుమెంట్ ఏమైతుందంటే, అయ్యా మరి కవితకు మేము ఇప్పించామంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని దానివల్ల చెప్తున్నారు, మరి ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియాకి మేమే ఇప్పించామా, ఆప్ కూడా బీజేపీలో విలీనం అవుతుందా అని అడగాలి. బీజేపీ ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ప్రశ్న అడగలే విచిత్రం ఏంటంటే, అసలు బలమైన ఆర్గ్యుమెంట్ అదవుతుంది కదా, మరి మనీష్ సిసోడియాకి వచ్చింది. కవిత గారు ఇంటికి చేరుకున్నారు, మాట్లాడుతున్నారు మీడియాతో కూడా. కవిత గారు ఏం మాట్లాడతారో విన్నాక మళ్ళీ నాగేశ్వర్ గారితో మనం కంటిన్యూ చేద్దాం. కవిత మాట్లాడిన దానిపై నాగేశ్వర్ గారితో మళ్ళీ మాట్లాడదాం. కవిత గారు ఆల్రెడీ ఢిల్లీలో నిన్ననే రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఆమె నివాసంలో చేరుకున్నారు. భారీగా నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. ఆమె భర్త అనిల్ కూడా మనకు కనిపిస్తున్నారు స్క్రీన్పై. కవిత మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. కవిత ఏం రియాక్ట్ అవుతారు ఈరోజు హైదరాబాద్లో 5 నెలల తర్వాత అడుగుపెట్టిన కవిత ఏ రకంగా రియాక్ట్ అవుతారు? నిన్ననే ఒక రకమైన హెచ్చరిక చేశారు ఆమె ఆల్రెడీ, వడ్డీతో సహా చెల్లిస్తానంటూ. ఎవరికి చెల్లిస్తారు, ఏంటి అలాంటి అంశాలు ఏమైనా చెప్తారా కవిత అనేది మనం ఒకసారి చూద్దాం. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలను మనం చూసినాం విన్నాం, అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్దమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కలిగిన ముద్దుల్లో ఈ అపవాదులన్నింటిలోంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారు ఈరోజు కొంచెం నిన్నటితో కంపేర్ చేసినప్పుడు కొంత కూల్గా మాట్లాడారు. న్యాయం ధర్మం గెలిచింది, ఖచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామంటూ చెప్పారు. ఆ కోలాహలం చూస్తున్నాం. కవిత నివాసం వద్ద చాలా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. 5 నెలల తర్వాత మళ్ళీ ఆమె నివాసానికి వచ్చారు. ఆ నివాసంలో అభినందనలు, బొకేలు, పూలతో ఆమెకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కిక్కెట్స్న కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చాయి. దాంతోపాటు ఆమెకు ఎప్పటి నుంచో ఉంది జాగృతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ. అది రకరకాల ముఖ్యంగా బతుకమ్మ యాక్టివిటీలో చాలా ఎక్కువగా ఉండేది. ఆ జాగృతి సంస్థ ప్రతినిధులు కూడా మనకు అక్కడ చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. రైట్, కవిత మాట్లాడిన దానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, కవిత గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, న్యాయం ధర్మం గెలిచింది, తనకు బెయిల్ వచ్చింది అనే దాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అదేవిధంగా కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, కేసీఆర్ నాయకత్వంలో మరింత బలంగా జనంలోకి వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం అనే రకంగా ఆమె ఈరోజు మాట్లాడారు. నిన్న ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు కూడా ఆమె నివాసంలో రియాక్ట్ అయ్యారు. అంటే కవిత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ బయటకు రావట్లేదు దాదాపుగా ప్రతిపక్షంలో. కేటీఆర్, హరీష్ మాత్రం ప్రతి దగ్గర చాలా యాక్టివ్గా పార్టీ శ్రేణులను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కవిత కూడా మరొక పవర్ సెంటర్గా ఏమైనా మారే అవకాశం మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే ఆమె ఏం మాట్లాడిన దాన్ని అన్నదానికన్నా ఆ ఈవెంట్ యొక్క స్వరూప స్వభావాలు చూస్తే, ఇంత భారీగా అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక బీఆర్ ఎమ్మెల్యేలంతా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఎవరుంటారో లేరో తెలియని ఒక చతికిల పడిన పరిస్థితుల్లో ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఫోర్స్గా కవిత విడుదల, ఆ కవిత విడుదల ఉపయోగపడింది. అసలు బీఆర్ఎస్ ఏగ లేదు, అయిపోయింది బీఆర్ఎస్ పని, అడ్రస్ లేకుండా పోయింది, ఇంకా బీఆర్ఎస్ చచ్చిపోయింది, బీఆర్ఎస్లో ఎవరు మిగలడు అన్న అన్న ప్రత్యర్థుల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్లో జీవం కనబడుతోంది. అది ఆ కవిత విడుదల వల్ల అదొక లైఫ్, బీఆర్ఎస్ బ్రీతింగ్ న్యూ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో ఈడియం. సో ఒక కొత్త జీవాన్ని మాత్రం బీఆర్ఎస్ కి ఇచ్చిన మాట నిజం. బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. ప్రజల ముందు కూడా బీఆర్ఎస్ అనేది ఏదో ఆరిపోతున్న దీపం కాదు,
బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కానీ ఆ పడిపోలేదు, క్లోజ్ కాలేదు అనే భావన ఇది ఉపయోగపడుతుంది. బహుశా బీఆర్ఎస్ ఈ ఈవెంట్ను కూడా అలా నిర్వహించి కూడా ఉండాలి. దీన్ని ఏదో లో పొలిటిక్ లో ప్రొఫైల్గా కాకుండా దీన్ని హై ప్రొఫైల్ పొలిటికల్ ఈవెంట్గా ప్రజెంట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ఆ పొలిటికల్ సంకేతాన్ని ఇస్తుంది. ఇక ధర్మం గెలవడము, న్యాయం గెలవడము లేదా ధర్మ న్యాయం ఓడడము బెయిల్తో కాదు, ఇది ఓన్లీ ఏ బెయిల్. బెయిల్కు మెరిట్స్ ఆఫ్ ద కేసుతో ఎలాంటి సంబంధం లేదు. బ్రామే చెప్పారు కదా, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానన్న విశ్వాసం నాకుంది అన్నది, కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినా అల్లే. అవును, సో ఆమె కూడా తెలుసు లిమిటేషన్స్. ఈ కేసులో ఇది బెయిల్ మాత్రమే, ఇట్ ఇస్ నాట్ ద తీర్పు. అందువల్ల ఈ కేసు ఏమి ఇవాళ తేలదు, ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికి ఇది లేదు, అది ఎంతకాలం పడుతుందో తెలియదు, కనుకనే కదా బెయిల్ ఇచ్చింది. సో డెఫినెట్గా కవిత మోర్ యాక్టివ్గా పొలిటికల్ రోల్లో ఉంటుంది. ఉండకపోతే ఎంత యాక్టివ్గా ఉంటే అంత లిక్కర్ పాలసీ పైన ఆమెకు తగిలిన ఆ అప్రతిష్ట పోతుంది. సో ఆ అప్రతిష్టకు ఒక పొలిటికల్ వైట్ వాష్ చేయాలి అంటే ఆమె యాక్టివ్గా ఉండాల్సిందే కదా. అందువల్ల ఖచ్చితంగా ఆమె యాక్టివ్గా ఉండాలి. అయితే యాక్టివ్గా ఏ రోల్ ప్లే చేస్తుంది? తన అరెస్టుకు బెయిల్కు కేంద్ర సంస్థల కారణం కనుక ఆమె పోరాటం బీజేపీ పైన ఉంటుందా? ఆమెనేమో శాసన మండలి సభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలు కాదు. ఆమె రాజ్యసభలోనో లేదా లోక్సభలోనో సభ్యురాలు అయి ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉండేది, కానీ ఆమె ఇక్కడ పోరాడాల్సింది తెలంగాణ శాసన మండలిలో. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుందా? బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఆమె రోల్ ప్లే చేస్తుందా? కేటీఆర్ హరీష్ రావు కవితల మధ్య వర్క్ డివిజన్ ఉంటుందా? ముగ్గురు కూడా ఒకే రకమైన స్పేస్ లో పోరాడతారా? ఆ కేసీఆర్ అప్పుడు ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించాల్సిన అంశాలు. నేను వడ్డీతో సహా చెల్లించుకుంటానన్నారు, చెల్లించాల్సింది అయితే మోడీకి. సో మరి అది ఎలా చెల్లిస్తారో చూడాలి. రైట్, నాగేశ్వర గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అంటే కవిత అరెస్ట్ అనేది కొంత కేసీఆర్ను డిస్టర్బ్ చేసిందని చాలామంది ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. అంటే అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడానికి కొంత ఇబ్బందికర అంశంగా మారింది, అందుకే ఆయన రావట్లేదు అనే ఒక చర్చ కూడా పార్టీలో ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఈ బెయిల్పై కవిత బయటకు వచ్చింది కాబట్టి కేసీఆర్ కూడా కొంచెం మళ్ళీ స్క్రీన్ పైకి రావడమో, మీడియా ముందుకు రావడమో, యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడమో, ఇలాంటి కార్యాచరణ ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? అంటే కవిత అరెస్ట్కు బెయిల్కు కేసీఆర్ బయటకు రావడానికి సంబంధం ఉంటుందని అనుకోను. కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వ్యక్తిగతంగా బాధపడతాడు, తండ్రిగా బాధపడకుండా ఎలా ఉంటాడు? కానీ దానికి బాధపడి డిమారలైజ్ అయిపోయి డిప్రెసింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి కేసీఆర్ వెనక బయటికి కనబడతలేడు అనుకుంటే అది పొరపాటు. కేసీఆర్ ఏంటంటే ఆయన స్వభావ రీత్యానే మనకు మొదటి నుంచి కూడా ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ సంగతి తెలియదా, చాలా గతం కొన్ని రోజుల దాకా అసలు వార్తల్లో ఉండడు, సడన్గా బయటకు వస్తాడు, వచ్చి తుఫాన్ లాగా వస్తాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఆయన చుట్టూ చర్చ జరుగుతుంది. ఈ కేసీఆర్ యొక్క స్వభావమే పొలిటికల్, ఆయన పాలిటికల్ స్టైలే ఎపిసోడల్ యాక్టివిటీ. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు మధ్యలో గ్యాప్ ఉంటుంది, సీక్వెల్ ఉంటుంది. ఇప్పుడు KGF 1, KGF 2, బాహుబలి 1, బాహుబలి 2, త్రిపురాల్ 1, త్రిపురాల్ 2 లాగా ఉంటుంది. కేసీఆర్ యొక్క పొలిటికల్ స్టైల్ అది. సో అందువల్ల కంటిన్యూస్గా ఉండదు, మీరు ఎప్పుడైనా కేసీఆర్ స్టైల్ చూడండి. తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది ప్రతిపక్షంలో ఆయన ఉండాల్సింది, ఇప్పటి నుంచి యాక్టివ్గా ఏం చేస్తాడు? సో ఆయన సమయంలో ఆయన ఈ చూసెస్ ఇస్ ఓన్ టైం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ జాగ్రత్తగా గమనించిన వారిగా ఈ చూసెస్ ఇస్ ఓన్ టైం. సో ఇప్పుడు కూడా ఈ చూసింగ్ ఇస్ ఓన్ టైం. అది కవిత అరెస్ట్కు బెయిల్కు సంబంధం ఉందని నేను అనుకోను, బట్ ఇప్పుడు తన అవసరం ఉందని అనుకోవడం లేదు. తాను బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఇంకా నా 5 ఏళ్ళు ఉన్నది కదా, మారతాన్ కదా, తొందరగా ఉన్నది మారతాన్ కదా అని అవుతున్నాడు. బట్ ఈ విల్ హ్యావ్ టు కమ్ కదా, రాకుంటే ఎలా ఉంటాడు? కొంతగా శాంపుల్ చూపు ట్రైలర్ ఇచ్చాడు కదా అసెంబ్లీకి బడ్జెట్ సమావేశం అప్పుడు, వచ్చి ఎవరు ఊహించలేదు కదా. ఆయన మీడియా పాయింట్ కూడా వచ్చి మాట్లాడతారని ఎవరు ఊహించలే. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడాడు. సో ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, మీడియా వాళ్ళే ఆశ్చర్యపోయారు మీడియా పాయింట్కి వస్తే. అందువల్ల కేసీఆర్ చూసెస్ ఇస్ ఓన్ టైం, వస్తాడు రాకుండా ఉండడు, అది బెయిల్కు జైలుకు సంబంధం ఉందని అనుకోను. కవిత లిక్కర్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది, ఆమెపై కేసు నమోదైంది, దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవిత పెద్దగా యాక్టివ్గా ఇన్వాల్వ్ కాలేదు. అప్పుడు
కేసీఆర్ కేటీఆర్ హరీష్లు చాలా యాక్టివ్గా ఉన్నారు, కవిత కొంత లో ప్రొఫైల్లోనే ఉంది అప్పుడు కేసు రావడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణంలో. అయితే ఇప్పుడు కవిత వర్గీయులు కానీ తెలంగాణ జాగృతి ఆమె సంస్థ అది దానికి సంబంధించిన బాధ్యులు కానీ ఒక రకమైన వాదన చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ కేసీఆర్ తర్వాత కవిత ఇక అనే రకంగా మాట్లాడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారనే కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. అది జగన్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రి రేస్లోకి ఏమైనా కవిత వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో ఖమ్మం జైలుకి వెళ్ళిన వాళ్ళని ముఖ్యమంత్రి అయినా అనగలమా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు చెప్పండి నాకు. అవును, రాజశేఖర రెడ్డి జైలుకి వెళ్ళే ముఖ్యమంత్రి అయ్యాడా? సో నరేంద్ర మోడీ జైలుకి వెళ్ళే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడా? భారత ప్రధానమంత్రి అయ్యాడా? మన్మోహన్ సింగ్ ఏ జైలుకి వెళ్ళి దేశ ప్రధాని అయ్యాడు నాకు చెప్పండి. సిద్ధరామయ్య జైలుకి వెళ్ళే ముఖ్యమంత్రి అయ్యాడా? సో భజన్లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి బెయిల్కి వెళ్ళయ్యాడా? సో మీకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఏమైనా బెయిల్కి వెళ్ళారా? సో మన దగ్గర ఏంటంటే ప్రతిదాని ఇప్పుడు ఆగస్టులో ఏదైనా జరిగితే ఆగస్టు సంక్షోభం దానికి పేరు పెట్టి తెలుగుదేశం పార్టీకి ఆగస్టులో సంక్షోభం వస్తుందని తీర్మానాలు చేస్తారు. ఆగస్టు అయిపోయింది, ఏమైనా తెలుగుదేశం పార్టీ సంక్షోభం వచ్చిందా? సో అది ఎప్పుడో ఆ ఎన్టీ రామారావు పైన రివోల్ట్ ఆగస్టులో జరిగింది కనుక ఇప్పటికి కూడా ఆగస్టు సంక్షోభం తెలుగుదేశాన్ని వెంటాడుతోంది అని పతాక చేతుల వార్తలు రాస్తారు. మరి ఆగస్టు అయిపోయింది, తెలుగుదేశానికి ఏం కాలే కదా ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల ఈ రకమైన ఈ స్పెక్యులేషన్లో అర్థం లేదు. సో ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్లేస్లు వారసరాలుగా కవితలు వస్తారు, కేటీఆర్ ఉండగా హరీష్ రావు ఉండగా ఆ అవకాశమే లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే కేటీఆర్ కూడా ఒకసారి జైలుకు పోయి రావాలి, హరీష్ రావు కూడా జైలుకు పోయి రావాలి అనే తీర్మానాలు చేస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది? రైట్, నాగేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మనీష్ సిసోడియా జైలుకు పోయి వచ్చాడు, కేజ్రీవాల్ కన్నా ఎక్కువసేపు జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి అవుతాడా, అరవింద్ కేజ్రీవాల్ అవుతాడా నెక్స్ట్? రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర గారు. మొత్తానికి కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చే వరకు కూడా కవిత చుట్టే తెలంగాణ రాజకీయం అంతా అయితే తిరిగింది. ఆమె ప్రస్తుతం ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె కుమారులు, భర్త, కేటీఆర్ అక్కడే ఉన్నారు. మిగిలిన బీఆర్ఎస్ నాయకులంతా కూడా కవిత నివాసం వద్ద మనం చూస్తున్నాం, స్క్రీన్పై కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా కవిత నివాసం అది బంజారా హిల్స్లోని కవిత నివాసానికి కవితను తీసుకొని మరి కేటీఆర్ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ కవిత బంధుమిత్రులంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు, మన గులాబీ పూలతో ఆమెకు స్వాగతం, ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నారు. చూస్తున్నాం కవిత అభివాదం చేస్తున్నారు, అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఆమె అభివాదం చేస్తున్నారు. రేపు ఉదయం ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు కేసీఆర్. రేపు ఉదయం కవిత కేసీఆర్ని కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళబోతున్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ని దాదాపు 5-6 నెలల తర్వాత అంటే జైలుకు వెళ్లే ముందు ఒకసారి కేసీఆర్తో మాట్లాడారు. ఆమె వెళ్లే ముందు రోజు కూడా మాట్లాడారు, సిబిఐ విచారణకు వచ్చే ముందు న్యాయ నిపుణులతో కేసీఆర్తో మాట్లాడారు. ఇప్పుడు రేపు మళ్ళీ ఆమె కేసీఆర్ని కలవబోతున్నారు. కేసీఆర్తో కవిత రేపు కలిసి జైల్లో ఆమె కష్టసుఖాలు అన్నీ చెప్పుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ అనేది తేలాల్సి ఉంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.